గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ దిస్ ఈజ్ రావణి టీచర్ పిల్లలు ఇప్పుడు మనం ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ ద పాన్కేక్ లెస్సన్కి సంబంధించిన వర్క్షీట్ ఎలా చేయాలో నేర్చుకుందాం ఫస్ట్ బిట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ బై డ్రాయింగ్ లైన్స్ ద వే టు ఈట్ ఫ్రూట్స్ పిల్లలు క్రింది పదాలను లైన్స్ని గీస్తూ జత చేయండి పిల్లలు ఇక్కడ ఫ్రూట్స్ అవి తినే విధానంకి సంబంధించిన వర్డ్స్ ఉన్నాయి అయితే పిల్లలు ముందుగా మనం వీటి మీనింగ్స్ చూద్దాం మీ అందరికీ ఫ్రూట్స్ అయితే బాగా తెలుసు కదా ఒకసారి మనం వాటిని గుర్తు చేసుకుందాం ఆరెంజ్ కోకోనట్ యాపిల్ గ్రేప్స్ నెక్స్ట్ పిల్లలు రెండవ వర్స్లో ఉన్న వర్డ్స్కి మీనింగ్స్ చూద్దాం బ్రేక్ విచ్ఛిన్నం విరగొట్టడం లేదా పగలగొట్టడం కట్ కోయడం లేదా కత్తిరించడం పీల్ తొక్క తీయడం లేదా తొక్క ఒలవడం యాజ్ ఏ హోల్ మొత్తంగా పిల్లలు ఇప్పటికీ మీకు ఆన్సర్స్ అన్నీ గుర్తొచ్చ ఉంటాయి అనుకుంటున్నాను వెరీ గుడ్ ఇప్పుడు మీరు వీటిని జత చేయండి నెక్స్ట్ సెకండ్ బిట్ ఫన్ విత్ వర్డ్స్ పదాలతో తమాషా చేద్దాం ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్ యాడింగ్ ఓ ఓ రైట్ ద వర్డ్ అండ్ రీడ్ ఇట్ అబ్జర్వ్ ద డిఫరెన్స్ పిల్లలు ఇక్కడ మిస్ అయిన లెటర్స్ స్థానంలో ఓ ఓ అను లెటర్స్ని రాసి మొత్తం వర్డ్ని రాసి చదవండి ఓ అను లెటర్స్ని రాయకముందు రాసిన తర్వాత తేడాను గమనించండి ఏంటి పిల్లలు అర్థం కాలేదా ఏం లేదు జస్ట్ ఇట్స్ ఏ గేమ్ మనం ఇప్పుడు గేమ్ ఆడుకుందామా వెరీ గుడ్ లెటెస్ స్టార్ట్ ఏ గేమ్ ఫస్ట్ మీరేం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓఓడి అని మీరు లెటర్స్ చెప్పినప్పుడు నేను ఫుడ్ అని ప్రనౌన్స్ చేస్తాను ఓకేనా Let me start children F vovo -O d food sp vovo -O n spoon R vovo -O m room n -O -O n known vovo -O broom T -O -O L tool s h short. -O t shoot జీఓఓడి గుడ్ ఎల్ఓఓకే లుక్ ఎఫ్ఓఓటీ ఫుట్ బిఓఓకే బుక్ డబ్ల్యూఓడి వుడ్ హెచ్ఓఓకే హుక్ బీఆర్ఓకే బ్రుక్ జీఓడి గుడ్ ఇలా మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి గేమ్ ఆడండి ఒకరు లెటర్స్ చెప్పండి మరొకరు ప్రనౌన్స్ చేయండి మళ్ళీ తర్వాత ఆ లెటర్స్ ఎవరైతే చదువుతారో వాళ్ళు ప్రనౌన్స్ చేయండి ఇంకొకరు ప్రనౌన్స్ చేసిన వారు లెటర్స్ చదవండి ఈ విధంగా మీరు ఇద్దరిద్దరూ ఈ గేమ్ ఆడండి అయితే ఎవరైతే ఫాస్ట్గా మిస్టేక్స్ లేకుండా వర్డ్స్ని చదువుతారో వాళ్ళే విన్నర్ ఓకేనా పిల్లలు నెక్స్ట్ థర్డ్ బిట్కి వెళ్దాం థర్డ్ బిట్ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ రైట్ ద ఆపోజిట్ వర్డ్స్ ఆఫ్ అండర్లైన్ వర్డ్స్ క్రింది వాక్యాలను చదివి అండర్లైన్ చేసిన వర్డ్స్కి వ్యతిరేక పదాలను ప్రక్కనున్న బాక్స్లో రాయండి పిల్లలు ఈ వర్డ్స్కి నేను మీనింగ్స్ చెప్తాను మరియు రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను మిగతావి మీరు రాయాలి ఓకేనా గుడ్ సో పుల్లని ఫాల్స్ తప్పు అగ్లి అందవిహీనంగా ఫులిష్ మూర్ఖమైన మూర్ఖత్వం స్లో నెమ్మదిగా ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ వన్ ఐ టేస్టెడ్ ఏ సోర్ ఆరెంజ్ నేను పుల్లని ఆరెంజ్ తిన్నాను ఆన్సర్ ఏంటి పిల్లలు వెరీ గుడ్ స్వీట్ నెంబర్ టూ రఘు నరేటెడ్ ఏ ఫాల్స్ స్టోరీ టు ఇంప్రెస్ హిజ్ ఫ్రెండ్స్ రఘు స్నేహితులను ఇంప్రెస్ చేయడానికి తప్పుడు కథ చెప్తున్నాడు ఆన్సర్ ఏంటి పిల్లలు వెరీ గుడ్ ట్రూ పిల్లలు ముందుగా మనం వర్డ్స్కి మీనింగ్స్ తెలుసుకున్నాం కదా ఇప్పుడు నేను మిగతా మూడు సెంటెన్స్ని తెలుగులో చెప్తాను మీరు ఇంగ్లీష్లో ఆపోజిట్ వర్డ్స్ రాయండి నెంబర్ త్రీ హౌ అగ్లీ ఇట్ ఈస్ ఎంత అందవిహీనంగా ఉంది నెంబర్ ఫోర్ షీ థాట్ ఆఫ్ ఏ ఫులీష్ ప్లాన్ టు ఎస్కేప్ పనిష్మెంట్ ఆమె శిక్షను తప్పించుకోవడానికి మూర్ఖమైన ఆలోచన చేసింది నెంబర్ ఫైవ్ రజనీ ఈజ్ ఆల్వేస్ స్లో ఇన్ డూయింగ్ హర్ హోంవర్క్ రజనీ హోంవర్క్ ఎప్పుడూ నెమ్మదిగా చేస్తుంది